హాయ్ హలో ఫ్రెండ్స్ ద లార్డ్ మనము ఆదికాండం 1:28 అధ్యాయం ధ్యానించుకుంటున్నామండి. అయితే ఏం చేసామంటే మనం 14th ఫస్ట్ పార్ట్ మనం 14th మాట్లాడేసాం. ఈరోజు పార్ట్ మీ అనమాట డీటెయిల్గా ఒకసారి చూసుకుందాం చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించినట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏడుడని దేవుడు వారితో చెప్పారు. ఫస్ట్ పార్ట్ ఏంటి, ఫలించి అభివృద్ధి పొంది అంటే ఇద్దరు స్త్రీ పురుషుల దేవుడు జతపరిచారు అంటే వాళ్ళ విషయంలో ఉండే దైవ సంకల్పం ఏంటండి, రకరకాలుగా స్త్రీ పురుషులను జతపరచలేదు. ఇది అర్థమైందా? నచ్చినంతకాలం ఉండిపోవడం లేకపోతే సంథింగ్ సంథింగ్ ఇది నూళ్ళ జరుగుతున్నాయి. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు అది కాదండి. ఇంట్లో భార్యను పెట్టుకొని పక్కనే ఇంకొకళ్ళు చూసుకోవడం ఇదంతా కాదు. ఒక స్త్రీని ఒక పురుషుడిని ఒక స్త్రీని దేవుడు జతపరిచారు అంటే దేవుని యొక్క సంకల్పం ఏంటి అంటే చూడండి, ఆశీర్వదించారు. ఎట్లనగా ఇలా ఆశీర్వదించారు, మీకు అర్థమైందా? అదే నా మ్యారేజ్కి ఇక్కడ తిమ్మతి గారు అని ఒక పాస్టర్ గారు పాడారు. సోదరు ధన్యురాలవు నీకు మేలు కలుగును, నీకు మేలు కలుగును, వేల వేలకు తల్లి వగుచు దీవెన నుందెదవు, నీవు ప్రభుని సేవితు నా సోదరి ధన్యురాలవు నీకు మేలు కలుగును. ఈ విధంగా ఏంటంటే అండి, గుడ్రాల పిల్లలు కనని దాన జయగీతం ఎత్తుము, గుడ్రాల పిల్లలు కనని దాన జయగీతం ఎత్తుము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారంగా ఉన్నారంటే ఏంటండి అర్థం? అక్కడ లోక సంబంధమైనటువంటి మ్యారేజ్లో ఫెయిల్ అయినప్పటికీ ఆత్మ సంబంధమైన బిడ్డలు నువ్వు కంటావు అని. ఇప్పుడు మనమందరం అబ్రహాముకి సంతానం అంటే మనం ఇస్సాకు పుట్టలేదు కదా, మరి అబ్రహాం సంతానం ఎట్టాలి అయ్యాము? ఆత్మీయంగా అబ్రహాం సంతానం అయ్యాం మనం, విశ్వాసులకు తండ్రి అబ్రహాం. ఈరోజు మంది కూడా విశ్వాసమే కదా, ఈ విధంగా మనం అబ్రహాం సంతతి అయ్యాం. అట్లాగా నా సోదరి ధన్యురాలు నీకు మేలు కలుగును, వేల వేలకు తల్లి వగుచు దీవెన్నుందు అంటే ఆ పాటలో అర్థం ఏంటి అంటే ఇటు ఆత్మీయ సంతానం విస్తరిస్తారని అంటారు. మీకు అర్థమైందా? శారీరకమైన సంతానం నాకు ఒక బిడ్డే ఒక అమ్మాయి పుట్టొచ్చు, బట్ ఆత్మ సంతానం అనేది విస్తారంగా వస్తారు. నిజమే, ఇంతవరకు చాలామంది జన్మించారని నేను నమ్ముచున్నాను. త్రూ మీ జనములు జన్మించాయి అన్నట్టుగా చాలా జనములు జన్మించాయి, అందులో డౌట్ ఏం లేదు. దేవుడిచ్చిన వాగ్దానము అదే, నీ తెరలు నిరాటంకంగా సాగనిమ్ము, నీవు కుడి తట్టునకు ఎడమ తట్టునకు వ్యాపిస్తావని ఇది కూడా నాకు వాగ్దానమే. సో ఇంకా ఇప్పుడు మీ కళ్ళ ముందు కనబడకపోవచ్చు కానీ త్రూ మీ చాలా బిడ్డలే జన్మించారు. చెప్పాను కూడా ఆత్మలు కొన్ని ఆత్మలు ఎక్కడికి వెళ్ళాయని కూడా దేవుడు నాకు చూపించారు. దేవుడు దయవలన త్రూ మీ జన్మించిన వాళ్ళు మంచి ప్లేసెస్లోనే ఉన్నారు. సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఫలించి చూడండి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి, ఫలించాలి అభివృద్ధి పొందాలి విస్తరించాలి భూమిని నిండించాలి దాన్ని లోపరుచుకోవాలి. చూసారా, నేను ఇక్కడ ఉన్నాను, నా బిడ్డ ఎక్కడ ఉంది, హైదరాబాద్లో ఉంది. సో ఏంటంటే భూమిని నిండించాలి, అలాగే నత్రు నా ద్వారా జన్మించిన ఆత్మ బిడ్డలు రకరకాలుగా చెదిరి ఉన్నారు కదా, అంటే నా ద్వారా దేవుడిని తెలుసుకున్న వాళ్ళు, నా ద్వారా రక్షణ. ఇంకా చాలామంది ఆశీర్వదింపబడాల్సిన అవసరం ఉంది, అనేక మంది జన్మించాల్సిన, నీ ద్వారా జనములు జన్మిస్తారు అంటే అర్థం అది. సో
ఈ విధంగా మనం ఆత్మీయంగా శారీరకంగా కూడా అర్థాలు తీసుకోవచ్చు. అర్థమవుతుంది, మనం ఆత్మీయంగా ఎక్కువ మంది బిడ్డల్ని మనం కనం, శారీరకంగా ఒక లిమిటెడ్లో అంటారు. అవునా? ఈ బిడ్డలైనా ఆ బిడ్డలైనా తిరిగి యేసుప్రభులో జన్మించాలి. అర్థమవుతుందా? యేసుప్రభులో జన్మిస్తే త్రూ మన ద్వారా జన్మించారు అంటే అర్థం ఏంటంటే మనము వాళ్ళకి ఆత్మీయ తల్లి కింద లెక్క అన్నమాట. అలాగా ఆ పాట అలా చరిత్రార్థకం అయిపోయింది అన్నమాట. చూడండి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలండి. ఆకాశ పక్షులు ప్రతి జీవిని మీరు ఏలుబడి చేసుకోండి. మీకు నేను అంతా అప్పగించానని ఆ రోజు ఆదాము అవ్వకి చెప్పారు, అది ఇప్పుడు జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు జీవితంలో కూడా జరుగుతుంది. మీకు అర్థమైందా? ఒకవేళ మీ యొక్క మ్యారేజ్ లైఫ్ ఫెయిల్ అయింది, ఫెయిల్ అయినంత మాత్రం నేను ఆగలేదు, నా ఆత్మీయ సంతత నేను అభివృద్ధి పరుచుకున్నాను కదా, ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో కొనసాగుతున్నప్పుడు ఆత్మ సంబంధమైన బిడ్డలు మనకి జన్మిస్తారు, మన ఆశ కొద్దీ జన్మిస్తారు. మరి అందుకే గుట్రాల పిల్లల కన్నదాన సంతోషించమంటే అర్థమేంటి? ఆత్మ సంబంధంగా బిడ్డలు అక్కడ జన్మించారని అర్థం. అర్థమైంది మీకు? ఈ విషయంలో కొంచెం డీటెయిల్గా చూసుకుంటే జెన్సిస్ ఇదే ఆదికాండం 9:1-7. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. ఇక్కడ కూడా నోవహు జలప్రలయం అయిపోయింది. జలప్రలయం అయిన తర్వాత దేవుడు ఏమని చెప్పారంటే ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి. అదే చెప్పారు దేవుడు, ఫలించండి అభివృద్ధి పొందండి భూమిని నిండించుకోండి. అందరికీ ఇస్తున్న వాగ్దానం ఇదే. ఈ చివరి దినాల్లో అందరూ ఆత్మ సంబంధమైన ఫలాలు, ఆత్మ సంబంధమైనటువంటి పిల్లల్ని కనాలి. ఎంత ఎక్కువ మంది పిల్లలు కంటే ఆ విధంగానే త్రూ ఆ విధంగానే నువ్వు వెళ్ళాలి. ఆత్మ సంబంధంగా వారు జన్మించాలి తిరిగి నీ ద్వారా. నీ ద్వారా వాళ్ళు నూతనత్వంలోకి రావాలి, నూతన బ్రతుకుల్లోకి రావాలి, నూతన ఆత్మీయ జీవితాలు పొందుకోవాలి. నీ ద్వారా ఎవరు మేలు పొందుకుంటున్నారో దేవుడికి తెలుసు కదా, ప్రతిఫలం కూడా దేవుడికి ఇవ్వకుండా లేదు. అవునా? ఆ విధంగా నువ్వు ఏంటంటే నువ్వు చేసిన పని మర్చిపోవడానికి దేవుడు మనిషి కాదు కదా. నువ్వు ఏం చేస్తున్నావు, ఎంత కష్టపడుతున్నావు, ఎంత శ్రమ పడుతున్నావు, దేవుడి కోసం ఏం చేయాలనుకుంటున్నావు, నీ తాపత్రయం ఏంటి, నీ ఆశ ఏంటి, నీ ఆసక్తి ఏంటి దేవుడికి తెలుసు కదా. మరి నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు ఆ పనులు చేసినప్పుడు ఎవరో చూస్తున్నారు, అలుంటే చేస్తాం లేకపోతే లేదు లేక ఇలా కాదు, దేవుడు చూస్తున్నారు, ప్రతిఫలం ఇచ్చేది దేవుడు అని నువ్వు ఆలోచించినప్పుడు నీ ద్వారా ఆత్మలు జన్మించడం, పడిపోయిన వారు లేపబడడం, దుష్టి చేతిలో చిక్కబడినారు విడుదల పొందుకోవడం, అవన్నీ నువ్వు చూస్తూ ఉంటావు. నూతన జీవితాల్లోకి రావడం, ఒక కొన్ని విషయాలకి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు విడుదల పొందుకోవడం, దేవుడిని తెలుసుకొని కూడా జారిపోయినటువంటి పరిస్థితుల్లో దుష్టిని చేతుల్లో వాడబడుతుంటే అట్లాంటి వాళ్ళు విడుదల పొందుకోవడం, ఇవన్నీ నీ ద్వారా జరగడం చూస్తావు. కానీ ఇక్కడ జరగాల్సిన దేవుని కార్యాలు, దైవ కార్యాలు జరగడం అనేది ఏంటి అంటే ఫస్ట్ నువ్వు నమ్మకంగా ఉండాలి. అర్థమైందా? నువ్వు నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, చాలామంది గురువులని ఇలాని అలాని ఆశ్రమాలు పెట్టుకున్నారు, శిష్యులు లేరేటానికి. శిష్యులు ఉన్నారా లేరా? వాళ్ళకి ఏదో నచ్చుతుంది, ఏదో అట్రాక్ట్, అది కాదండి. ఆలే ఎక్కువ గడిస్తున్నారు, అక్కడే ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మంది జనాలు పోగేసుకుంటున్నారు. ఏమాత్రం నీతి జాతి లేని నిత్యానంద లాంటి వాళ్ళు కూడా చాలామంది శిష్యుల్ని సంపాదించుకుంటున్నారు. అది కాదు గొప్ప విషయం. నువ్వు దేవుడికి నమ్మకంగా ఉండాలి, నువ్వు ఇష్టకరంగా ఉండాలి, నీతో దైవాత్మ ఉండాలి, దైవాత్మ చేత నడిపింపబడాలి. నీకు అర్థమైంది, ఏదో చేసేస్తున్నాను గుడ్డెద్ది చేనులో పడినట్టనే నువ్వు గుడ్డోడు అయిపోయి, నువ్వు గుడ్డిదానం అయిపోయి మిగతా వాళ్ళని కూడా అలా గుడ్డులాగా తీసుకెళ్ళి కాలువలో గుంటలో పడేస్తావు, నరకంలో పడేస్తావు. నువ్వు పోతావు, వాళ్ళని తీసుకెళ్తావు, అది కాదు. నువ్వు సర్వసత్యంలో నడవాలి, ఆచి తూచి తప్పకుండా దైవ ఆత్మ చేత దేవుని నడిపింపులో కొనసాగుతూ నువ్వు సర్వసత్యంలో ఉండాలి. అందరినీ సర్వసత్యంలోకి నడిపించే పరిస్థితి మన డెస్టినీ ఒకటే. మనం ఎవరమైనా నిత్య జీవానికి వెళ్ళాలి, ఇదే మన డెస్టినీ. నువ్వు అర్హుడువా, అర్హురాలువా, యోగ్యుడువా, యోగ్యురాలువా నువ్వు చూసుకోవాలి ఫస్ట్. దేవునితో నువ్వు సమాధాన పడాలి,
ఆటోమేటిక్గా నేను ఆశీర్వాదకరంగా ఆయన ఏ పరిస్థితిలో వాడుకోవాలో వాడుకుంటారు. అది మనుషులకు షో చేయాల్సిన అవసరం లేదు. ప్రతినిత్యం ప్రతిక్షణం నీకు ఒక్కటే ఆశ ఉండాలి, నేను ఫలించి అభివృద్ధి పొంది ఏలాలి. ఆటోమేటిక్గా ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండిస్తాను అంతే కదా. ఒక ఫలం ఇప్పుడు నా బిడ్డ ఉందండి, దానికి రేపు పెళ్ళి అయిన తర్వాత దానికి బిడ్డలు పుడతారా పుట్టరా, ఆ బిడ్డలకు మళ్ళీ బిడ్డలు పుడతారా పుట్టరా, అది ఒక జనరేషనల్, అది ఒక జనరేషన్ కదా. అట్లా ఆ బ్లెస్సింగ్ అనేది అలా కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు మా పేదరి పాస్టర్ గారు మా తాతయ్య, మరి ఆయన బ్లెస్సింగ్ మా వరకు వచ్చిందా లేదా? అలా వచ్చింది కదా అని నీకు వ్యక్తిగతమైన సంబంధం దేవుడితో లేకపోతే ఎలాగా? ఇప్పుడు నా కూతురు ఉంది, నీ పైన ఉండే మాట, నీ నోట్లో ఉండే మాటలు, నీ పైన ఉండే ఆత్మ నీ నోటి నుండి పిల్ల నోటి నుండి వస్తాయి అన్నారు. దాని అర్థమేంటి? నా బిడ్డని దేవుడు ఆశీర్వదిస్తారు, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి ఉన్నంత నామం కొట్టివేయబడదు, నీ సంతతి కొట్టివేయబడదు అని చెప్పారు. ఇప్పుడు నా బిడ్డ విషయంలో నెరవేర్చబడుతుంది. ఇక్కడ ఆత్మ సంబంధమైన బిడ్డలు పుట్టుకొస్తారు కదా, వాళ్ళ విషయంలో కూడా నెరవేర్చబడతాయి వాగ్దానాలు. మరి ఆ జనరేషన్ అనేది అలా పెరుగుతూ ఉంటుందా లేదా? భూమిని నిండించడం అంటే అది నోవాతో ఆగిపోయిందా? నోవాకి ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళు, తను తన భార్య మాత్రమే మిగిలారు. మరి ఈయన ద్వారానే కదా మిగతాదంతా అభివృద్ధి చెందింది. మరి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించినట్టే కదా. ఇక్కడ ఆత్మ సంతానమైన అదే, నీ ఆత్మ సంబంధంగా ఒక బిడ్డ పుట్టారు, అక్కడితో ఆగిపోదు కదా. ఆ బిడ్డకి మరి బిడ్డలు ఇప్పుడు ఆలే గొప్ప ఆత్మపూరులు. ఇప్పుడు కొత్త మంది చాలా పెద్ద పెద్ద సేవకులు అంటూ ఉంటారు, మా ఆత్మ తండ్రిలాగా, మా ఆత్మ తల్లిలాగా. వాళ్ళకు ఉంటుంది, ఓహో ఫలానా వాళ్ళ ద్వారా నేను ఇలా త్రూ వాళ్ళ ద్వారా నేను దేవుడిని తెలుసుకోగలిగాను, ఆమె నా ఆత్మీయ తల్లి, అతనే నా ఆత్మీయ తండ్రి అంటారా లేరా? అంటే ఆత్మ ద్వారా జన్మించిన వారు. మీకు అర్థమైందా? అప్పుడు ఇక్కడ ఆత్మ సంబంధంగా కూడా మనం ఆలోచించాలి, శరీర సంబంధంగా కూడా ఆలోచించాలి. ఆత్మ సంబంధమైన బిడ్డలు అభివృద్ధిలోకి వెళ్ళాలి, శరీర సంబంధమైన బిడ్డలు కూడా అభివృద్ధి పదంలో వెళ్ళాలి, దేవునితో నడవాలి. మీకు అర్థమైందా? బెస్ట్ ఎగ్జాంపుల్ పాపారావు సీతమ్మను కూడా నేను చెప్పాను, అంతేందుకు మా అమ్మను కూడా నేను చెప్పాను. ఎందుకు అంటే వాళ్ళకి ఆత్మ విషయంలో ప్రోత్సాహం ఇచ్చి నడిపించి, ఆత్మ విషయంలో పురుకొల్పి, దేవుడే సెంటర్ పాయింట్ మా జీవితాలకి అన్న ఒక సత్యాన్ని వాళ్ళకి బయలుపరిచి ఆ విధంగా నడిపించి వెళ్ళిన వాళ్ళు. ఈవెన్ మా ఆంటీ దేవుడు అన్న వాళ్ళు సరి అయినటువంటి సర్వసత్యంలో ఆ పరిస్థితులు లేవు గనుక ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఆత్మ విషయం చెప్పడం, ఆత్మకి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆత్మ చేత నడిపింపబడాలి. ఇలాగ ఆత్మ భాషల వరాలు ఉన్నాయి, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నారు, ఆత్మకు అప్పగించుకోవాలి. ఆమెకి కూడా నేను చెప్పాను, ఆవిడే నాకు ఒక విధంగా చెప్పాలంటే ఆత్మ తల్లి. ఆమెకి నేను చెప్పిన విషయాలు ఆమె చాలామందికి షేర్ చేసేవారు. ఇంక అర్థమైందా? వాళ్ళ దీంట్లో అంటే వాళ్ళ యొక్క డినామినేషన్లో వాళ్ళ ఆత్మకి స్థానం ఇవ్వరు, పరిశుద్ధాత్మకు అభిషేకం గురించి వాళ్ళు మాట్లాడరు. మరి నేను నాకు వచ్చినటువంటి అనుభవాలను బట్టి నేను ఆంటీకి చెప్పినప్పుడు ఆంటీ అందరికీ షేర్ చేశాను. నేను ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఎలా వాడబడినాను అనేది ఎవరికి తెలుస్తుంది? ఈవెన్ ఆ చిన్నాన్న అనేది మా ఆత్మీయ తండ్రి, వాళ్ళు సర్వసత్యంలో లేరు, వాళ్ళ విషయంలో కూడా దేవుడు నాకు భారం ఇచ్చాడు. మరి ఉపయోగించకపోతే మనమేం చేయలేం. మీకు అర్థమైందా? అందుకే ఆయన పాతాళంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాగా తెలిసి కొన్ని తెలియకొని ఇలాగా మనం ఎలాగంటే, ఎప్పుడు మనం ఆత్మలో అలర్ట్గా ఉన్నప్పుడు ఏ పరిస్థితుల్లో దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నారు, ఏ ఆత్మకి ఉపయోగకరంగా ఉండాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆయన చనిపోవచ్చు, పాతాళంలోనే తిరగవచ్చు, కానీ ఈ యొక్క నాకు ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి, నాకు ఇచ్చినటువంటి ప్రదర్శనని బట్టి, నాకు ఇచ్చినటువంటి అనుభవాలను బట్టి చాలామంది ఆశీర్వదింపబడ్డానికి, ఆ భయంకరమైన పాతాళం నుంచి నరకం నుండి తప్పింపబడ్డానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ ఏ ఏరియాలో నువ్వు వాడబడాలి అన్నా నువ్వు ముందు దేవుడితో నడవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు ఫలించాలన్నా, అభివృద్ధి పొందాలన్నా, విస్తరించాలన్నా నాకు ఎలా డౌట్ లేదు, ఖచ్చితంగా ఈ విస్తరించే పరిచర్య విస్తరిస్తుంది కూడా, డౌట్ లేదు. ఎందుకు అంటే నేను దేవుడితో నడుస్తాను కనుక, ఆయన నేను ఎక్కడ ఉపయోగమో అక్కడ వాడుకుంటారు కనుక. నా పూర్తిగా నా యొక్క కళ్యం ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది కనుక. చూడండి, చాలా త్యాగాలు ఉంటాయి, ఉండకుండా ఉండవు. అవునా? వయాకైక కూతురు, నా కూతురు, దాని దగ్గరికి వెళ్ళి ఉండాలి యాక్చువల్గా. అవునా? కానీ దేవుడి పిలుపు మేరకు మరి ఈ స్థలంలో దేవుడు
ఎన్నాళ్ళు వాడుకుంటారో ఏంచో మరి ఆయన ప్రణాళిక నెరవేర్చబడాలని అక్కడ ఈ స్థలంలో ఉండమన్నారు కనుక ఉన్నారు. మరి ఇక్కడ త్యాగం ఉందా లేదా, ఇలాంటి త్యాగాలు ఉన్నాయి నా జీవితంలో. నా స్వార్థం కోసం వెళ్ళిపోయి ఉంటే ఇంకోలా ఉంటుంది పరిస్థితి. అలాగా చాలా ఉంటాయి, చాలా త్యాగాలు కూడా ఉండాలి, లేకుండా అవ్వదు. అక్కడ మీకు ఆత్మీయ సంతానం అభివృద్ధి చెందాలి, ఇలా అంటే త్యాగాలు ఉండకుండా ఉండవు. అర్థమైందా? బాధ ఉంటుంది, ఉండకుండా ఎందుకు ఉంటుంది? మరి నీ త్యాగాన్ని దేవుడు చూస్తారు, చూడకుండా ఉండరు. ఆ బహుమానం ఆయన తీసుకొని వస్తారు, మానేరు. అర్థమవుతుంది మీకు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా ఉండాలి? సర్వసత్యంలో నడుస్తూ ఉండాలి. అంటే నీ కళ్ళెం అనేది ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మని చేతిలో ఉండాలి. అంటే పరిశుద్ధాత్మని చేత నడిపింపాలి. ఎందరూ తన ఆత్మ చేత నడిపింపబడుతున్నారో వారు దేవుని పిల్లలు అవుతారు. నువ్వు దేవుని పిల్లగా ఉన్నప్పుడు నీ ద్వారా అనేక మంది దేవుని పిల్లలుగా మార్చబడ్డం నువ్వు చూస్తావు. అది అందరూ గ్రహించకపోవచ్చు, గుర్తించకపోవచ్చు, నీకు అందరూ సన్మానాలు చేయలేకపోవచ్చు, నీ అందరూ తీసుకెళ్ళి నిన్ను స్టేజ్లు ఎక్కించి చూపించకపోవచ్చు. కానీ నువ్వు చేస్తున్న పని ఏటో నీకు తెలుసు, దేవుడికి తెలుసు కదా. అవునా? దానికి ప్రతిఫలం కూడా ఆయనే ఇస్తారు. నువ్వు సీక్రెట్గా ఆయన పని చేస్తే బాహాటంగా ఆయన ప్రతిఫలం ఇస్తావు. మీకు అర్థమవుతుందా? నువ్వు సీక్రెట్గా ఆయన దగ్గర గంటల గంటలు కనబడితే ఆయన బాహాటంగా అందరికి కనబడినట్టు నీకు బహుమానం ఇస్తారు. నీకు అర్థమవుతుందా? నువ్వు అందుకని ఏమంటే ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించాలంటే ఇటు ఆత్మీయంగా అటు శారీరకంగా కూడా నువ్వు అభివృద్ధి పదంలో ఉండాలి అంటే ముందు నువ్వు సర్వసత్యంలో నడవాలి, దేవుని ఆత్మచేత నడిపింపబడాలి. అప్పుడు దేవుడే సమయానుకూలంగా నిన్ను వాడుకుంటాడు. అర్థమైంది? ఎప్పుడైనా దేవుడి దగ్గర మెప్పే నువ్వు కోరుకోవాలి, మనుషుల మెప్పు అనవసరం. ఎవరైతే నిన్ను వంద నోళ్ళతో ఎవరైతే నిన్ను స్తుతిస్తున్నారో ఒకరోజు ఆలే నేను తిరతాను, నీ అవిధేయతను బట్టి లేకపోతే నీ పరిస్థితిని బట్టి. కానీ దేవుడు ఒకవేళ నీ అవిధేయత ఉన్నా నీకు మెల్లగా చెప్పి, అమ్మా అది కరెక్ట్ కాదు, బాబు అది కరెక్ట్ కాదు, అది త్రోవ కాదు, ఆ నువ్వు ఎన్నుకున్న మార్గం కరెక్ట్ కాదని ఒక దెబ్బైన వేసి మళ్ళీ నేను సెట్ చేసి మళ్ళీ నిన్ను సరైన మార్గంలో పెట్టేది ఎవరో, నిన్ను ప్రేమించే నీ పరలోక తండ్రి, నీకు రక్షకుడైన యేసు ప్రభు. వాళ్ళు ముగ్గురు పనిచేస్తాను అక్కడ, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు. వదలరు, వదలరు నిన్ను. అర్థమైందా? నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే. ఏంటి? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచున్నాడో వాడు నేను దృష్టిస్తున్నాను, వారి దగ్గరకు వచ్చి నేను నివాసం చేస్తాను. విరిగి నలిగి ఆయన ఆత్మకి ఆయన శిఖరం అవతార వక్కునియ ఆయన ఆత్మచేత నడిపింపబడాలి, ఆయన మాటకి లోబడాలి. అంటే మరి ఆయన మాట నీకు ఎలా వినబడుతుంది? త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ను, బైబిల్ను తరోగా ఉండాలి. దైవాత్మ నడిపింపులో నువ్వు బైబిల్ ధ్యానం చేసుకోవాలి, దైవ వాక్యాన్ని ధ్యానం చేసుకో, వాక్యపు వెలుగులో నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. దేవుని ఆత్మ ఏం బోధిస్తున్నారో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ నీకు దైవాత్మ ఎట్లా వస్తారు? అభిషేకం కోసం నువ్వు అడగాలి, నడిపింపు కోసం నువ్వు అడగాలి. పరిశుద్ధాత్ముడు అనంత ఉన్నావా, నా అలా ఉన్నావా, ఈరోజు నేను ఎలా నడవాలి, ఏంటి ఈరోజు పరిస్థితి ఏంటి, అనుక్షణం ఆయన వైపు చూడాలండి. మీకు అర్థమైందా? ఒక 5 నిమిషాలు చేస్తాను, ఒక 10 నిమిషాలు చేస్తాను, లేకపోతే ఈ ఆదివారం చచ్చికెళ్ళిపోయాను, ఇదంతా గౌరవం. అనుదినం అనుక్షణం దేవుడితో నడవాలి, అప్పుడే ఆయన ఆత్మచేత నువ్వు నడిపింపబడతావు. లేకపోతే భ్రమలో మాత్రమే ఉంటావు, దేవుడు ఉండరు అక్కడ, భ్రమే ఉంటుంది అక్కడ. దేవుడు నాతో ఉన్నారన్న ఒక భ్రమలో ఉంటావు, అది కాదు. అనుక్షణం ఆయన మీద ఆధారపడాలి నువ్వు, ఆయన తట్టు చూడాలి. దేవుడు నాతో ఉన్నారు అన్న దృఢ సంకల్పంతో నువ్వు ముందుకు కొనసాగాలి. జస్ట్ ఫీలింగ్ కాదు, నువ్వు నడవాలి, స్తుతించాలి, ఆరాధించాలి, ప్రార్థించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్య వెలుగులో నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. అభిషేకం అనేది ప్రత్యేకంగా ఉంటారండి, అది వాస్తవం, నీకు తెలుస్తుంది. నీ బాడీలోనే ఉంటారు, నీతోనే ఉంటారు, నీలోనే ఉంటారు. ఆ యొక్క ప్రజెన్స్ అనేది నీకు అర్థమవుతుంది. నీకు అర్థమైందా? నడవాలి అంటే ఏంటి 24 గంటలు అలాగా ఎలుగెత్తి గట్టిగా అరవడం అని కాదు, కానీ ఒక టైంలో నీకు బలం ఉన్నప్పుడు గట్టిగా అరుచుకొని స్తుతించి ప్రార్థించేస్తావు. బలం లేకపోతే ఏం చేస్తావు? నీకు నీరసంగా ఉంది, బెడ్ మీద పడుకున్నావు, బెడ్ మీద పడుకున్నావని ఇష్టానుసారంగా ఏది పడితే అది ఆలోచించడానికి కాదు,
ఆ బిడ్డ మీద బలహీనంగా ఉన్న స్థితిలో కూడా నువ్వు దేవుని స్తుతించి ఆరాధించుకోవాలి. అప్పుడు కూడా ఏమాత్రం నువ్వు డివియేట్ అవ్వకూడదు దేవుడితో. పనిలో ఉన్నావా? పనిలో ఉన్నావు, నీకు పని ఉంది. మొదటి స్థానం తెల్లారలేగంగానే ఒక రెండు మూడు గంటల దేవుని సందులో గడిపితే ఆటోమేటిక్గా దైవాత్మ నడిపింపులోకి నువ్వు వచ్చేస్తావు ఖచ్చితంగా. ఒక రెండు మూడు గంటలు అట్లీస్ట్ నువ్వు గడుపుకోవాలి. ఊరికేనేటండి దేవుడు వచ్చి నిన్ను నడిపిస్తారు? నువ్వు మాటలు చెప్పినంత మాత్రం దేవుడు వచ్చేస్తారు ఏంటి? మరి నీలోనే ఉండాలి కదా. ఒక రెండు మూడు గంటలు నువ్వు లెగిసి తెల్లారి ఆయన సన్నిధిలో నువ్వు గడపాలి. నీకు జయకరంగా నీ జీవితం నడవాలి అంటే, జయ జీవితం నువ్వు జీవించాలంటే అనుక్షణం నిన్ను నువ్వు సరిచేసుకొని, దేవుడు సరిచేసినవన్నీ నువ్వు సరిచేసుకొని నడవాలి జయకరంగా ఉండాలి అంటే, మరి దైవాత్మ లేకపోతే ఎట్లా? నువ్వు దేవుడితో నడవాలనుకున్నప్పుడే దుష్టుడు పనిచేస్తాడు భయంకరంగా అక్కడ. మరి ఆడిని ఎదిరించాలి. మరి ఆడి తంత్రాలు మంత్రాలు నీకు ఎట్లా తెలుస్తాయి దేవుని ఆత్మ లేకుండా? ఖచ్చితంగా మార్నింగ్ ఓ రెండు మూడు గంటలు డ్యామ్ షూర్ అండి, అందులో డౌట్ లేదు. నీకు దేవుని ఆత్మ కావాలి అంటే దేవుని ఆత్మ చేత నువ్వు నడిపింపబడాలి. నీ మాట, క్రియ, ఆలోచన, తలంపు, పాపం మీద జయం, లోకం మీద జయం, దుష్టుని మీద జయం, నీ శరీరం మీద జయం నువ్వు తీసుకొని జయశీలుగా నువ్వు ఉండాలి అంటే, నీ కళ్ళు, నీ ముక్కు, నీ నోరు అన్నీ నీ స్వాధీనంలో ఉండాలి. ముక్కేలా కానీ కాదు. కానీ ఇప్పుడు చాలామంది సెంట్లు వేసుకుంటారండి, అంటే అలా ముక్కేటి ఆ సెంట్కి అలవాటు పడిపోయింది. ఆ సెంట్ లేకపోతే వాళ్ళు బతకలేరు. అలా మరి ముక్కు కూడా స్వాధీనంలో ఉంచుకోవాలి కదా ఏంటండి. నీకు ఆ సెంట్ లేకపోయినా నువ్వు బతకాలి. ఒక ముక్కును ముక్కని వచ్చింది, మరి ఏం చెప్తాను? అదే నా దగ్గర సెంట్లు, వాల్యుబుల్ సెంట్స్ నా కూతురు కొని ఇస్తుంది, అవి కూడా నేను వాడలేను అంటే ఆ టైంకి. అలా కొంతమంది సువాసనలకి అలవాటు పడిపోతారు. మా అమ్మ అయితే, మా అమ్మకి మంచి వాసన వచ్చే సోపు కావాలి, వాసన వచ్చే పౌడర్ కావాలి, వాసన వచ్చే క్రీములు కావాలి, వాసన వచ్చే షాంపూ కావాలి. ఆటోమేటిక్గా ఇస్తే నువ్వు వాడుకుంటావు, దానికే ఉంది. ఇప్పుడు నా కూతురు చాలా డబ్బులు పెట్టి ఆటలు పెడతాడు. అలా ముక్కును కూడా కంట్రోల్ చేసుకోవాలి మరి. అలాగ ప్రతి అవయవాన్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకొని జయ జీవితం నువ్వు జీవించాలి అంటే, మరి దైవాత్మ లేకుండా నువ్వు దేవుని బిడ్డవని ఎట్లా అంటావు? భ్రమలో ఉన్నావు నువ్వు. ఊరికే వచ్చేసి నిన్ను నడిపిస్తారేటి? నువ్వు ఆయన కోరుకోకుండా ఊరికే వస్తారా? దేవుడు నువ్వు కోరుకోకుండా నీ జీవితంలో నువ్వు స్థానం ఇవ్వకుండా నీకు నచ్చినట్టల్లా వెళ్తాను దేవుడు నాతో ఉన్నానంటే అది ఎలాగా? అలాగవ్వదు, అలాగవ్వదు, ఉండరు కూడాను. ఎందుకుంటారు? సంవత్సరాలు నీకు నచ్చినట్టు నువ్వు జీవించి దేవుడు నాతో ఉన్నారంటే అర్థమేంటి? చాలా భయపడాలి. భయంతో వణుకుతో రక్షణను కొనసాగించుకోవాలి. భయంతో వణుకుతో మాటలు కాదు, హృదయంలోంచి ఆ భయం రావాలి, ఆ వణుకు రావాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నారు, నేనేం సరిచేసుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, మాటల్లో క్రియలు ఆలోచనలు ఎట్లా ఉండాలి, నోరు ఇష్టం వచ్చినట్టు వాడకూడదు, నాలుగు నచ్చినట్టు వాడకూడదు. ప్రతి దానికి లెక్క ఉంది. నీ మాటలు బట్టి నువ్వు నీతిమంతుడివా, నువ్వు ఎలాంటివాడు అని తీర్పు వస్తుంది. నీ మాటలు బట్టే కళ్ళు ఉన్నాయి కదా అని ఇష్టానుసారం చూస్తామంటే కుదరదు. నీ కళ్ళుతో నువ్వు నిబంధన చేసుకోవాలి. కాళ్ళు ఉన్నాయి కదా ఇష్టానుసారం పరిగెడతాం, చెయ్యిలు ఉన్నాయి కదా ఇష్టానుసారం పనులు చేస్తామంటే కుదరదు. ప్రతీది స్వాధీనంలో, దైవ స్వాధీనంలో, దైవ ఆధీనంలో ఉండాలి. లేకపోతే దైవాత్మ ఎలా నడిపిస్తారు? దేవుడు వచ్చి నీతో ఎలా ఉంటారు? భ్రమలోని ఉన్నట్టు నువ్వు లెక్క. ఆయన మాటని అనుక్షణం ధ్యానించుకోవాలి. అందుకే నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారం. ఈ లోకంలో జయ జీవితం అలా పొందుకుంటావు. అప్పుడు నువ్వు ముందు నీలోనే స్టార్ట్ అయితే, నువ్వు పరిపూర్ణతలోకి వచ్చి నువ్వు సర్వసత్యంలో నడిస్తే నీ ద్వారా అనేక మంది పరిపూర్ణులుగా మార్చబడతారు, సర్వసత్యంలోకి నడిపింపబడతారు, నిత్య జీవానికి చేర్చబడతారు. వినలేని వాళ్ళకి దెబ్బేసి దేవుడే సరి చేసుకుంటాడు. అర్థమవుతుందా మీకు? అది ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది భూమిని నిందించండి అని నోబా చెప్పారు, అవునా? మరి నోబా సంతానమే కదా అలాగలాగొచ్చారు. యేసు ప్రభు ద్వారా మనందరం రక్షింపబడినాము, అవునా? మనం అలాగా ఆత్మీయ సంతానం, శారీరక సంతానం కూడా అయ్యాం. నోవా మాత్రమే నీతిమంతుడు. మొత్తం ఆ యొక్క ప్రపంచంలో ఆ టైంలో నోవా తన కుటుంబం, నోవా నీతిమంతుడు, నోవాను బట్టి కుటుంబం రక్షింపబడింది. మీకు అర్థమవుతుందా? ఇక్కడ చూస్తారా కుటుంబాలకు చాలా విలువ ఉంది. మీరు అనుకుంటారు చాలా తేలిగ్గా తీసుకుంటారు,
క్షణికమైనటువంటి ఆకర్షణలకి లోబడిపోయి లోక సంబంధమైన ఆకర్షణలలో మనుషుల ఆకర్షణలు పడిపోయి కుటుంబం విలువని అలా గుర్తించలేదు. మా అమ్మేట ఎప్పుడు ప్రార్థించమంటది, మా నాన్నేట ఎప్పుడు చచ్చిక అదే దేవుడు దేవుడు అంటాడు, వీళ్ళందరిని వదిలేసి నేను పారిపోతాను ఎక్కడికైనా. లేదు, నీ జీవితంలో దైవ చిత్తం నెరవేర్చబడాలంటే నీ కుటుంబాన్ని కూడా నువ్వు ప్రేమించాలి, నువ్వు ఎక్కడున్నా వాళ్ళ కోసం ప్రార్థించాలి. కుటుంబం యొక్క విలువ కూడా ఇక్కడ ఉంది. మరి పేటర్ మాస్టర్ గారి ప్రార్థన అనేది ఈరోజు దాకా మాకు వెంబడిస్తుంది, లేకుండా లేదు. అంటే ఎవరి వ్యక్తిగతమైన అనుభవాలు, ఆయన కంటే ఎక్కువ అనుభవాలు ఈరోజు నాకు ఉండొచ్చు. ఆయన పరిస్థితుల్లో ఆయన గొప్ప, దేవుడు అంతకంటే ఎక్కువ ఆశీర్వాదాలు ఇచ్చారు, అందులో డౌట్ లేదు. ఆత్మ సంబంధంగా చాలా విషయాల్లో దేవుడు అంతకంటే పరిపూర్ణతలోకే నడిపించారు నన్ను. మీకు అర్థమైంది, మా పూర్వీకులు పితరుల కంటే అధికమైన జ్ఞానంతో నింపబడవచ్చు, ఇంకా మా తర్వాత వచ్చే సంతానాలు ఇంకా అధికమైన జ్ఞానంతో నింపబడవచ్చు. మరి బ్లెస్సింగ్ 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 యాడ్ అయిపోతుంది కదా, అవుతుందా అవ్వదా? ముందు నువ్వు ఉండాలి పరిపూర్ణతలో, ఆటోమేటిక్గా నిన్ను బట్టి ఆ జ్ఞానం అనేది నీ బిడ్డలకు వెళ్తుంది, ఆ బిడ్డల నుంచి ఇంకా బిడ్డలకు వెళ్తుంది ఆ ఆత్మ జ్ఞానం అనేది. నువ్వు నేర్పిస్తూ ఉంటావు కదా, ఇది ఎస్, ఇది నో, ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయకూడదు. నువ్వు చిన్నప్పటి నుంచి ఆ పనిలో ఉంటే ఖచ్చితంగా నేను ఈరోజు నా బిడ్డను చూసి నేను గర్విస్తాను. లోక సంబంధంగా, శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా కూడా అది ఆలోచించే స్టేజ్లో ఉంది. చూసారా, కొంచెం యవనసులు తప్పక తొట్టిల్తారు కనుక మరి అది మనం పెద్ద లోక సంబంధమైన విషయం. కానీ దానికి ఆ జ్ఞానం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అది గర్భంలో ఉన్న దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అభిషేకం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? చూసారా, ఆ యొక్క దైవ ప్రాణాలకు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అది గర్భంలో ఉన్న దగ్గర నుంచి స్టార్ట్ అయింది. కానీ నువ్వు ఇవన్నీ నువ్వు ఎలా తీసుకుంటున్నావు? నువ్వు విలువైనగా తీసుకుంటున్నావా? ప్రతిక్షణం విలువైందే, నీ బిడ్డలతో గడిపే సమయం ప్రతి సమయం విలువైందే. ఉంటాయి కొన్ని ఆటుపోట్లు, ఉంటాయి కొన్ని పోరాటాలు, ఉంటాయి. నువ్వు ఉన్నావు కనుక నిన్ను బట్టి వాళ్ళు తెలుసుకోగలగాలి. ఒకరోజు కాదు, ఒకరోజు మా మమ్మీ చెప్పింది కరెక్టే, నువ్వు నువ్వు ఉన్నావు సరస్వచ్చంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకరోజు కాదు ఒకరోజైనా నీ నీ దారిలోకి రావాలి, వస్తారు కూడా. తొనకుండా బెనకుండా దేవుడితో నడవాలి, అంతే నువ్వు చేయాల్సి. శారీరకంగా వాళ్ళకితో దగ్గర లేకపోయినా ఆత్మకు సంబంధంగా ఆత్మీయంగా ఎప్పుడు వాళ్ళకి దగ్గరగానే ఉండాలి. అవునా? ఇవన్నీ బాగా దేవుడు ఏం చెప్తున్నారు, వాళ్ళ విషయంలో దైవ ప్రణాళిక ఏంటి, ఎంత దూరంగా ఉన్నా నీకు అర్థమవుతూ ఉండాలి. ఇక్కడ ఎలా అర్థమవుతాయి? ఆయన ఆత్మ ద్వారా. మన కంటికి కనబడలేదు, చెవికి కనబడలేదు, హృదయానికి గోచరం కాలేదు దేవుడు మన విషయాల్లో ప్రణాళిక. కానీ ఎలాగా? ఆత్మ ద్వారా ఇవన్నీ మనకు అర్థమవుతాయి. దేవుడు ఆత్మ ద్వారా మనకి బయలుపరుస్తారు విషయాలన్నీ, చూపిస్తారు కూడా ఏంటి వాళ్ళ భవిష్యత్తు. కొన్నిసార్లు నీకు గందరగోళంగా లోక సంబంధంగా గందరగోళమైన పరిస్థితులు నీకు ఏర్పడవచ్చు, ఏర్పడవని నేను అన్నా. కానీ బహు జాగ్రత్తగా, దేవుని ఆశీర్వాదాలు ఎక్కడికి వెళ్ళవు, ఖచ్చితంగా వాళ్ళ తల మీదకి వస్తాయి. కానీ నువ్వు ప్రార్థించేటువంటి ఆశ ఉండాలి, వాళ్ళ కోసం ఆసక్తి ఉండాలి, వాళ్ళ యొక్క అభివృద్ధిని ఆకాంక్షించేవారుగా ఉండాలి. ఇలాగ ఫలించి అభివృద్ధి పొంది విస్తరించడం, భూమిని నిండించడం, అది శరీర సంబంధమైన బిడ్డ. మరి ఆత్మ సంబంధమైన బిడ్డల కోసం కూడా ప్రార్థించాలి. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? ఆ విధంగా అన్ని ఏరియాస్లో, అన్ని పరిస్థితులు, అన్ని దీంట్లో, అన్ని సమయాల్లో నిన్ను నువ్వు పురుగొల్లుకోవాలి, నువ్వు దేవుడితో నడవాలి. ఏ పరిస్థితుల్లోనైనా నీకంత కష్టమైన, ఎంత నష్టమైన, ఎంత బాధ అయినా ఇదంతా కాదు, నువ్వు దేవుడితో నడుస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. నా కష్టము అంత స్టాండర్డ్ కంటే అవేం స్థిరంగా నీకు ఉండిపో. కష్టాలు కన్నీలు కలకాలం నీ తోడు ఉండబోవమ్మ కదా. కష్టాలు కన్నీలు కలకాలం ఉండవు, అది కాదు నీ కాన్సన్ట్రేషన్. నువ్వు దేవుడితో నడుస్తున్నావా లేదా, ఖచ్చితంగా ఇవన్నీ నీ జీవితంలో చూస్తావు. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించడం నువ్వు చూస్తావు. నువ్వు దేవుడితో నడుస్తున్నప్పుడు, నువ్వు దేవుని మీద అనుకున్నప్పుడు, ఆయన ఆత్మచేత నడిపింపబడినప్పుడు, ఆయనకి ఇష్టకరంగా జీవించినప్పుడు, ఆయనకి నీ జీవితాన్ని అప్పగించినప్పుడు, ప్రాణాత్మ శరీరాలు ఆయన స్వాధీనం చేసుకున్నప్పుడు, నువ్వు చాలా సాధారణంగానే ఉంటావు. కానీ అసాధారణమైన పనులు నీ ద్వారా దేవుడు చేస్తారు.
మరి దేవుడికి నువ్వు విలువ ఇస్తున్నావా, సమయం ఇస్తున్నావా, నీ దినంలో మొదటి సమయాన్ని ఆయనకి ఇస్తున్నావా? రే, ఈ మొదటి జామునే లగవమన్నారు, మరి నువ్వు లెగుస్తున్నావా? ఇవన్నీ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ మాటలు చెప్పినంత ఈజీ ఆత్మ విషయాలు కాదు, బాగా అర్థం చేసుకోవాలి. 9:1-7 మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పే, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. మీరు భూమి మీద సమృద్ధిగా సంతానం కని విస్తరించుడు, ఆ సంతానమే మనం. లేకపోతే జలప్రలయం తర్వాత నోవా తన భార్య, ముగ్గురు కుమారు, ముగ్గురు కోడళ్ళు, ఆ వాడలో, ఆ షిప్లో ఏ జీవులు అయితే ఉన్నాయో అవి మాత్రమే ఉన్నాయి. జీవులన్నీ ఫలించి అభివృద్ధి పొందాయి, అవునా? మరి ఆ పక్షులే, ఆ కాకి, ఆ పావురం ఆ రోజు వదిలేరా? మరి ఆ జత పక్షులు అవే ఉన్నాయి అక్కడ. మరి ఇన్ని పక్షులు ఎట్లయి, ఇన్ని జంతువులు? మళ్ళీ దేవుడు సృష్టి చేయలేదు. మీకు అర్థమైందా? మొదట 6 దినాలు సృష్టి చేశారు, మళ్ళీ సృష్టి చేస్తానని కూర్చోలేదు దేవుడు. 6 దినాలు అయిపోయింది, ఆ యొక్క అంశే మళ్ళీ దేవుడు మళ్ళీ నిలబెట్టుకున్నారు. ఆ పురుగులు, ప్రాకు పురుగులు ఇవన్నీ మళ్ళీ వెళ్ళిపోయాయి కదా, జతలుగా వెళ్ళిపోయాయి. నోవా వాళ్ళకి దేవుడు ఎవరికి ఆజ్ఞాపించారో ఆ పక్షులు, ఆ జంతువులన్నీ వెళ్ళిపోయాయి కదా, ఆ జంతువులే మళ్ళీ అభివృద్ధి చెందాయి. ఈ మనుషులే మళ్ళీ అభివృద్ధి చెందారు, విస్తరించారు. ఈరోజు విస్తరించలేదా? ఎక్కడ చూసినా మనుషులే, జంతువులే, జంతుజాలం లేదా? పరిపజ్జులు మనుషులు కొంత నేచర్ నాశనం చేస్తున్నప్పటికీ యాక్చువల్గా ఇది దైవ సృష్టి అన్నమాట. మరలా చేయలేదు, ఫస్టే చేశారు. మళ్ళా ఈ నోవా ద్వారానే మిగతావన్నీ కూడా రక్షింపబడినాయి. దేవుడు చెప్పినట్టుగా ఆ షిప్ చేశారు, ఆ వాడ చేశారు, ఆ విధంగా కదా. కనుక ఇక్కడ దేవుడు మరీ మరీ చెప్తుంది ఏంటంటే, ఒక ఇద్దరు జతపక్షబడినారు అంటే వాళ్ళు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించాలి. ఇన్ కేస్ నువ్వు శరీర సంబంధమైనటువంటి ఒక జతల్లో నువ్వు ఫెయిల్ అయిపోయినావు, నీకు అర్థమైందా? నీ సంతతిని విస్తరిస్తారు. ఇటు ఆత్మ సంతతిని కూడా అభివృద్ధి చేసుకోవాలి మనం. ఆత్మ సంబంధమైన సంతతి ఆగిపోతారు. ఏంటి ఎక్కడ 2000 నేను ఎప్పుడూ చేసేదాన్ని. నేను ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియాలో నా దగ్గర ఒక సంఘం ఉండేది ఎప్పుడు కూడా చెప్పాలంటే. ఇంకా ఇక్కడ ఒంటరిగా దేవుడితో చాలా సంవత్సరాలు గడిపాను తప్ప, యాక్చువల్గా నాకు రక్షణ పొందింది దగ్గర నుంచి నాకు ఒక ఆశ ఉండేది, ఎవరు నరకానికి మ్యాక్సిమం నేను చెప్పగలిగినంత వరకు నేను చెప్పాలి ఎవరికన్నా అని అందరికీ చెప్పేదాన్ని. ఈవెన్ నా రక్త సంబంధికులు, నా సహోదరి సహోదరులు అందరి కోసం నేను ప్రార్థించేదాన్ని. ఇక్కడ కూర్చోను మా రక్త సంబంధికులందరి కోసం నేను ప్రార్థన చేసేదాన్ని కూర్చోను. అర్థమైందా? ఎవరు నశించిపోకూడదు. చెప్పాల్సిన టైంలో నోరిప్పి దేవుడు చెప్పమని మాటలు చెప్పేదాన్ని. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా, వాళ్ళకి కోపం వచ్చినా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కనుక నేను చెప్పేదాన్ని. అది ఎప్పుడు ఉంది నాకు, ఇప్పుడనే కాదు. నేను రక్షణ పొందిన 18 ఏళ్లలో నేను రక్షణ పొందుకున్నాను. అప్పటి నుంచి నాకు ఆ ఆశ అనేది కొనసాగుతూనే ఉంది. ఒక టైంలో దేవుడు ఒకలా వాడుకుంటే ఇంకో టైంలో ఇంకోలా వాడుకున్నారు. అలాగా వాడుకొని మన ఆశని బట్టే ఉంటుందండి. ఈరోజు దేవుడు నన్ను సర్వసత్యములోకి నడిపిస్తున్నారని చెప్పడంలో ఎట్లాంటి అతిశయోక్తి కూడా లేదు. మీకు అర్థమైంది? ఆయన ప్రత్యక్షం నాతో ఉన్నారనడంలో కూడా ఎట్లాంటి అతిశయోక్తి కాదు అది. ఎందుకంటే నా ఆశని బట్టి జరిగింది. నేను ఆయనకి ఇచ్చే సమయాన్ని బట్టి, ఆయనకి ఇచ్చే విలువను బట్టి, నా జీవితంలో ఆయనకి ఇచ్చిన స్థానాన్ని బట్టి దేవుడు కూడా నాకు ఇస్తాడు. అంతేకాదా? అవునా కాదా? ఈ మాట నేను నా స్నేహితుడైన అబ్రహామికి చెప్పకుండా ఉంటానా అని వదరు అంటారు, అవునా? స్నేహితుడిగా మారిపోయారు అబ్రహాం అక్కడ. ఆ సుదమ గుమర పట్టణాలు నాశనం చేయకముందు అబ్రహామికి చెప్పారు ఆ విషయం వచ్చి. అక్కడ లోతును బట్టి కాదు, అబ్రహామును బట్టి లోతు కుటుంబం రక్షింపబడింది. మీకు అర్థమవుతుందా లేదా? ఇవి ఉన్నాయి. ఇప్పుడు మనల్ని బట్టి మన కుటుంబాలు ఆశీర్వదింపబడవచ్చు. మిమ్మల్ని లేపుకొని మీరు అనేక మందికి ఆశీర్వాదకరం, మీ కుటుంబాల్లోనే మీరు అనేక మంది రక్షణకు కారణభూతం అవ్వచ్చు. మీకు అర్థమవుతుందా? విస్తరించడం, ఫలించడం అంటే అది కేవలం మనసంతతని కాదు, ఆత్మ సంబంధంగా. నువ్వు ఏం సలహాలు ఇస్తున్నావు, ఎవరికోసం ప్రార్థన చేస్తున్నావు, ఏం చెప్తున్నావు, దేవుడు నిన్ను ఏం చెప్పమంటున్నారు, నువ్వేం చెప్తున్నావు, వాళ్ళ ఆత్మ జీవితానికి అది మేలేనా, నువ్వు అలాగైనా వెళ్తున్నావు లేకపోతే నీ స్వార్థాన్ని బట్టి నువ్వు వెళ్తున్నావా, అది కూడా దేవుడు చూస్తాడు. పూర్తిగా నిష్పక్షపాతంగా దేవుడి పక్షంగానే ఉండాలి. నీకు వచ్చే లాభాలు కొన్ని ఆగిపోయే నష్టం లేదు, కానీ నిష్పక్షపాతంగానే ఉండాలి దేవుడి విషయంలో.
మీకు అర్థమైందా? అది ఇదొక పోరాటం, ఒక యుద్ధం. ఎంతవరకు చేయాలి? కాలాంతంలో మన వంతులో మనం, మన వంతును కోల్పోకూడదు కదా. చాలామంది సేవకుల జీవితాల్లో కూడా మనం చూస్తున్నాం, వాళ్ళు దేనికో పరిగెడతారు, దేనికో పరిగెడతారు. ఆలాత్మను కోల్పోతే ఇంకెందుకు? అనేకమైన ఆత్మలు విడిపించేవారుగా మీరు ఉండాలి. చూసారా, మా ఆంటీ ఆత్మ వెళ్లకుండా ఎన్నో దురాత్మలు అక్కడ ఆపుతున్నాయి. దేవుడు ఆ బాధ్యత నాకు అప్పగించారు అక్కడ. చూసారా, ఎందుకంటే వాళ్ళు కొన్ని బలహీనతలు బట్టి, వాళ్ళు ఎంత ప్రార్థనాపరులు ఎంత ఇదైనప్పటికీ కొన్ని బలహీనతలు. నాకెలా శక్తి వచ్చింది? శక్తి చేత కానీ బలం చేత కానీ కాదు, కానీ నా ఆత్మ ద్వారా సమస్తం సాధ్యమే. ఆయన ఆత్మ చేత నింపుకున్నారు కనుక. మీకు అర్థమవుతుందా? చాలా మర్మాలు, రహస్యాలు ఉన్నాయండి ఆత్మీయ జీవితంలో. అంత ఈజీగా తేలిగ్గా తీసుకోవడానికి లేదు. మీకు అర్థమైందా? పైన భూ సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి మిమ్మల్ని మీరు ఎస్టిమేట్ చేసుకోకండి. అలాగైతే మన రిలయన్స్ వాళ్ళు, అనీత అంబానీ వాళ్ళు ఉన్నారా? అందరికంటే ధనికులేనాళ్ళు. వాళ్ళు ఉండే ప్యాలెస్ కాస్టే కొన్ని మిలియన్సో ఎన్నో బిలియన్సో, అవునా? మరి వాళ్ళు అయితే దేవుడు నమ్ముకున్నారంటారా? వాళ్ళు చేసేదంతా విగ్రహారాధనే కదా. మరి వాళ్ళు సంపాదించుకున్నారు, అలాగని మేము దేవుని బిడ్డలు అన్నారు కదా కదా. మరి యేసుప్రభు నన్ను నమ్ముకుంటేనే వాళ్ళు రక్షింపబడతారు, లేకపోతే వాళ్ళు రక్షింపబడరు. వాళ్ళకి ఎంత గొప్పవాళ్ళైనా. అలాగే నీవు శరీర సంబంధంగా నీ ఉద్యోగాన్ని బట్టో, నీ యొక్క టాలెంట్స్ బట్టో నువ్వు సంపాదించుకున్నంత మాత్రాన ఇది దేవుడు ఆశీర్వాదం అనడానికి లేదు కదా. అలాగే దేవుడు అన్యాసుడిగా దేవుడు పని చేసిన వాళ్ళు దేవుడు ఇస్తారు, బహుమానాలు ఇవ్వకుండా ఉండరు. ఎంత ప్రత్యక్షంగా, ఎంత శాంతిగా, ఎంత సమాధానంగా, ఎంత విశ్రాంతిగా మీకు మీతో మాట్లాడుతున్నానంటే మరి దేవుడు ఆశీర్వాదం లేకుండానేనా? చెప్పండి. కానీ దేవుడిచ్చిన ఆశీర్వాదం అనేది అది అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఇప్పుడు నేను దేవుడు నిన్ను ఆశీర్వదించేటప్పుడు నీ ఆశీర్వాదం షేర్ అవుతుంది కదా మిగతా వాళ్ళకి కూడా, అవునా కాదా? బాగా అర్థం చేసుకోండి, దేవుడు అన్యాసుడు కాదు. కానీ లోక సంబంధమైనటువంటి వాటిని చూసి నేను ఆత్మ సంబంధంగా బాగున్నాను కనుక నాకు ఇవన్నీ వచ్చి అనుకోవడం తప్పు, చాలా పొరపాటు. ఆత్మ సంబంధం వేరు. నువ్వు ఆత్మలో ఫలించావా, అభివృద్ధి పొందావా, విస్తరించావా, భూమిని నిండించావా? ఏం చేసావు? నిన్ను బట్టి ఎవరికైనా మేలు జరుగుతుందా? చెప్పగలవా నువ్వు 100%? పార్షల్గా నీ ప్రార్థనలు అనేవి చాలామందికి ఉపయోగకరంగా ఉండొచ్చు, అది నీకు కనబడకపోవచ్చు, కానీ దేవుడికి కనబడుతుంది. నువ్వు ఇక్కడ పార్షల్గా ప్రేయర్ చేస్తున్నావు, అక్కడ ఫలితం ఏంటనేది నీకు కనబడకపోవచ్చు, కానీ దేవుడికి కనబడుతుంది. నీ పనేటి, నీ పరిచర్య ఏంటనేది దేవుడికి కనబడుతుంది. నీ ఉద్దేశం అంతా దేవుడి ఆశీర్వాదాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలి. ఆశీర్వదింపబడి అభివృద్ధి పరచబడి భూమిని నిండించుకోవాలి, భూమిలో విస్తరించాలా, వేలుబడి చేసుకోవాలా? చూసారా, అభివృద్ధి పొంది ఏంటంటే చెప్పారు, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానం కానీ విస్తరించుడని వారితో చెప్పారు. సమృద్ధిగా సంతానం కనమన్నారు. అక్కడ ఆదామ అవ్వతో అదే మాట చెప్పారు, భూమి మీద విస్తరించండి, భూమిని ఏలుబడి చేసుకోండి. వాళ్ళ సంతతంత తప్పారు. ఇక్కడ నోవా అని చూశారు, వాళ్ళందరూ నాశనం అయిపోయారు. ఒక్క నోవా ఉండిపోయాడు, తర్వాత నోవా కుటుంబం ఉండిపోయాయి. అక్కడ అబ్రాహం సంతతి అంతా నాశనం అయిపోయారు వాళ్ళు. సారీ, అయ్యి అబ్రాహం ఎవరు? అది ఆదామ అవ్వ సంతతి అంతా వెళ్ళిపోయారు. హనోకు మాత్రం దేవుడితో నడిచారు, హనోకు వెళ్ళిపోయాడు, చావు చూడకుండా ఆయన వెళ్ళిపోయాడు. అబ్రహాం ఎలాగో విశ్వాసుల తండ్రి అయిపోయాడు. ఇక్కడికి వచ్చేసరికి నోవా, ఇక్కడ నోవా సంతతి విస్తరించారు, అభివృద్ధి పొందారు, భూమిని నిండించారు. ఆ సంతతే ఇప్పుడు ఈ విస్తరించిన జనాంగం అంటారు. అందుకే ఇక్కడ ఏంటంటే యేసు ప్రభు ద్వారా ఆత్మ సంబంధమైన బిడ్డల్ని కనాలి. అంతవరకు అయితే కేవలం శరీర సంబంధమైన బిడ్డలు దేవుని యందు నీతి కలిగి అలాగే వెళ్ళిపోయింది. అది అప్పుడు కూడా ఉన్నారు, లేకుండా మరి హానోకి ఎలాగా దేవుడితో నడిచాడు, వెళ్ళిపోయాడు. మరి అబ్రహాం ఎలాగా విశ్వాసం వచ్చింది ఆయనకి? ఆ వ్యక్తిగతమైన రక్షణ అనేది అప్పుడు కూడా ఉంది. మీకు అర్థమైందా? అనాది కాలం నుంచి దేవుడు ఒక్కరే కదా, ఆది అంత మొదటివాడు కడపటివాడు.
ఇదిగే మృతుడినైతే కానీ యుగయుగములకు సజీవుడినై ఉన్నాను. త్రియేకుడుగాలు ఉన్నారు, లేకుండా లేరు. అనాది నుంచి దేవుడు ఒక్కరే. నువ్వు ఎప్పుడైనా నీ నీతి నేను రక్షిస్తుంది, ఈ కాలంలోనే రక్షిస్తుంది, ఆ కాలంలోనే రక్షించింది. కాకపోతే ఇప్పుడు ఎలా అంటే త్రూ జీజస్ క్రైస్ట్ మనం అంగీకరింపబడతాం. ఇంకా ఏ విధంగా కూడా అంగీకరింపడానికి లేదు. నువ్వు దేవుడు ఇంకా యేసుప్రభుని తెలుసుకోకుండా నువ్వు నీతిమంతమైన జీవితంలో ఉన్నప్పటికీ దేవుడు ఏదో రీతిగా నేను రక్షించుకుంటాను. నీకు అర్థమైందా? అలాగే ఆ విధంగా చాలామంది మరి ఆయా రకాలుగా వాళ్ళు చాలా చాలా దేవుడిని పెట్టుకొని విగ్రహారాధులుగా రకరకాలుగా దేవుడిని ఎరగలేని వాళ్ళు ఈ జనం ఎలా రక్షింపబడుతున్నారు అంటే వాళ్ళ పట్లగా దైవచిత్తం అది. మీకు అర్థమైందా? అప్పుడు అది ఎలాగోకులకు దేవుడి మాట వింటారు, ఎలాగో లోబడతారు, ఎలాగో రక్షింపబడతారు. ఆ యొక్క సత్క్రియ మంచి చేయాలన్న ఆశ శక్తి వాళ్ళు రక్షిస్తారు. మీకు అర్థమవుతుందా? ఇంకొక మాట చూద్దామండి. కీర్తన 127:3-5. ఊరికే పోలేదండి, నేను దేవుడితో నడిచింది. నాకు మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమవుతుంది దేవుడు చాలా విషయాలు నాకు నేర్పించారు అని. దైవాత్మ ఆ విధంగా వాడుకుంటున్నప్పుడు నాకు అర్థమవుతూ ఉంటుంది. చూడండి 127 కీర్తనలు 3:5. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానమే. కుమారులు యెహోవా అనుగ్రహ, కుమారులు మీన్స్ కుమార్తెలు కాదని కాదు, గర్భఫలం అనేది యెహోవా అనుగ్రహించిన స్వాస్యము. ఆ స్వాస్యాన్ని నువ్వు తక్కువగా తీయకూడదు. నిన్ను ప్రేమించి నువ్వు రక్షింపబడాలి. శిశు ప్రసూతి ద్వారా లేడీస్ రక్షింపబడతారని ఉంది కదా, ఆ విధంగా చూసారా? మా ఆంటీ ఆత్మ రక్షింపబడ్డానికి మా చిన్నాన్న పాపం ఆయన నన్ను అంత వినలేదు. ఆత్మ సంబంధమైన బిడ్డను నేను, శరీర సంబంధంగా కాకపోవచ్చు వాళ్ళ బిడ్డని, కానీ ఆవిడ బాధ్యత నాకు ఇచ్చారు. ఆమె బెడ్ మీద ఉన్నప్పుడు వెళ్ళమని చెప్పారు. ఆమె కరోనా హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు నన్ను వెళ్ళమని చెప్పారు, నాకు ఒక ఆశని కల్పించారు. ఆయన ఆత్మ ద్వారా నడిపింపబడితే అలా ఉంటాయి కార్యాలు. ఆవిడ 2-3 సార్లు ఆమె బెడ్ మీద ఉన్నప్పుడు నన్ను పంపించారు, దర్శనం ద్వారా మాట్లాడేవారు. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో దేవుడు వాడుకున్నారు ఆ విధంగా. మా అమ్మకి ఎలాగూ నేను ఆత్మ శరీర సంబంధమైన బిడ్డనే, మరి నన్ను స్వాస్యంగా దేవుడు అక్కడ వాడుకున్నారా లేరా? గర్భఫలము యెహోవా అనుగ్రహించు స్వాస్యం. ఇక్కడ మా అమ్మ రక్షణ కూడా చాలా విషయాల్లో నన్ను వాడుకున్నాను, చూసారా? అలాగ మన బిడ్డలు రకరకాలు. ఇప్పుడు నా కూతురు ఉంది, ఈ పరిస్థితుల్లో ఎవరు మరి మమ్మల్ని పోషిస్తున్నారు అంటే అది దాన్ని ఆ విధంగా దేవుడు ఈ సమయంలో వాడుకుంటున్నారు. నేను ఆత్మ సంబంధంగా మేలుకరంగా ఉండొచ్చు, కానీ శరీర సంబంధమైన పోషణ విషయంలో అది ఇప్పుడు వాడబడుతుంది, చూస్తారా? అలాగా రకరకాలుగా మీ బిడ్డలు ఇప్పుడు నా మా ఆంటీకి కానీ మా అమ్మకి కానీ నేను తిరిగి వాళ్ళకి ఏం పెట్టక్కర్లేదు. అంటే తినే విషయం, పోషణ విషయంలో నేనేం చేయక్కర్లేదు, కానీ ఆత్మ విషయాల్లో దేవుడు వాడుకున్నారు. వాళ్ళ ఆత్మలు ప్యారడైజ్కి వెళ్ళడానికి దేవుడు నన్ను వాడుకున్నారు, అది నాకు తెలుసు. ఆ విషయం నాకు తెలుసు, ఎందుకంటే దేవుడే ప్రత్యక్షంగా నాకు చూపించారు నేను ఎలా పోరాడాను వారి కోసం అనేది నాకు తెలుసు. కనుక దేవుడు ఆయా పరిస్థితుల్లో నాకు బోధిస్తూ ఎలాగ ఆత్మలు నిత్యత్వానికి వెళ్తాయి అని వాళ్ళు చనిపోకముందే నాకు చూపించారు. చెప్పాను కదా, కొద్ది రోజుల ముందే ఆత్మల విషయంలో చూపించారు నాకు. అప్పటి నుంచి దేవుడు ఏంటి ఇలా జరిగింది ఏంటి, మరి ఆ ప్రేరేపణ ఇవ్వబట్టే నేను ఆవిడ కరోనా బెడ్ మీద ఉన్నప్పుడు వెళ్ళి ప్రార్థన చేయగలను ఆత్మ విడుదల కోసం. మీకు అర్థమవు